శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ పూర్తి వివరాలు అందిస్తారు లైవ్ లో. శ్రవణ్, మరి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తం ఎన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? ఎంతమందికి ఈ రోజు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు? శ్రవణ్, ఇచ్చాపురంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కదా, మరి మొత్తం ఎన్ని జిల్లాలకి ఈ ప్రక్రియ కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎంతమంది తీసుకుంటున్నారు ఈ రోజు టీకా? ఈ రోజు ఉదయం నుంచి దాదాపు కూడా 10 గంటల సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమని చెప్పవచ్చు. అయితే ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఈ రోజు 10 గంటల సమయం తర్వాత ఒకేసారి ఆ జిల్లాలు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 350 సెంటర్లను ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇప్పటికే అధికారికంగా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా దాదాపు కూడా 18 సెంటర్లని ఈ వ్యాక్సినేషన్ కోసం అయితే భారీ ఎత్తున కూడా ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాక్సినేషన్ భాగంలో అయితే మాత్రం 18 సెంటర్లో దాదాపు కూడా కరోనా సమయంలో ఫ్రంట్ వారిస్ కనిపించినటువంటి వైద్య శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి సెంటర్ లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు కూడా 2 విడతల్లో 100 మందికి ఈ వ్యాక్సిన్ అందించే ప్రక్రియను భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా రిమ్స్, కిమ్స్, జిమ్స్ హాస్పిటల్తో పాటు కూడా టెక్కలి, అలాగే ఆ పాలకొండ, ఇచ్చాపురం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సెంటర్ను ఏర్పాటు చేసి 18 సెంటర్లను కూడా మానిటరింగ్ చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1-2 గంటల పాటు కూడా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని రకమైనటువంటి ఆరోగ్య చర్యలను కూడా పరిశీలించడానికి కూడా ప్రతి ఒక్క వ్యాక్సిన్ కేంద్రంలో కూడా 3 రకాలైనటువంటి బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ ఏమైనా సరే వెక్కించినప్పుడు కూడా తక్షణమే వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వారిని పుటావుట్ని కూడా ఆరోగ్యానికి ఎటువంటి డోక కూడా లేకుండా అన్ని రకమైన చర్యలు తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వ్యాక్సిన్ సెంటర్లో ఇప్పటికీ డిప్యూటీ చీఫ్ ధర్మంతో పాటు కూడా అలాగే మత్స్యశాఖ మంత్రి శ్రీధర అప్పలరాజు నేతృత్వంలో ఇప్పటికే పలాస, టెక్కలి, మందస నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ సెంటర్లో అయితే మాత్రం ప్రస్తుతం వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా నేరుగా ఈ వ్యాక్సిన్ తీసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే డ్రై రన్ నిర్వహించినటువంటి పరిస్థితుల్లో అయితే కొంతమందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 1600 డోసులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా 26,000 మంది లబ్ధిదారులకు అయితే మాత్రం ఈ వ్యాక్సిన్ అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదట విడతగా ఈ రోజు అందించినటువంటి వ్యాక్సిన్, తర్వాత మళ్ళీ దాదాపుగా 14 రోజుల అనంతరమే మళ్ళీ వ్యాక్సిన్ అందించనున్నారు కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వారి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం వ్యాక్సిన్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమైంది చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కూడా 475,000 పైచిలకు వ్యాక్సిన్లు ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని భద్రతా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వహించిందని కూడా చెప్పవచ్చు. అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్ ఇప్పటికీ ఏ జిల్లా కేటాయించినటువంటి వ్యాక్సిన్స్ ఆ జిల్లాకు పూర్తి స్థాయిలో పంపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వ్యాక్సిన్ ప్రక్రియ మొదటగా జీహెచ్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు 1800 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, కరోనా సమయంలో ఫ్రంట్ వరుసగా నిలుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూనే వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉదయం దాదాపుగా కూడా ప్రతి ఒక్క సెంటర్ లో 50 మందికి మాత్రమే ఇవ్వనున్నారు. మళ్ళీ మధ్యాహ్నం మరో 50 మందికి ఇవ్వనున్నారు. ఇదంతా కూడా 4 విడతల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వ్యాక్సిన్ సెంటర్ల వద్దకు కూడా చేరుకొని ఎవరైతే కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉండి ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్తూ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావంటూ కూడా ఒక పక్క ప్రచారం చేస్తూనే వ్యాక్సిన్ తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు.
రైట్. మరి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమవుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి అంటే ఇలాంటి అపోహలు తొలగించడానికి మరి స్పెషల్గా టీంని ఏమైనా ఏర్పాటు చేశారా? మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? మొత్తం అసలు ఈరోజు ఇప్పటివరకు అయితే ఎంతమంది తీసుకున్నారు వ్యాక్సినేషన్? అయితే దానివల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యాక్సిన్ వికటించినటువంటి పరిస్థితులు అయితే లేవు. కాబట్టి వ్యాక్సిన్ సెంటర్లకి ఉదయం నుంచి కూడా రావాల్సినటువంటి వైద్య శాఖ సిబ్బంది ఎవరున్నారో వాళ్ళు కాస్త వెనకంజే వేశారని చెప్పవచ్చు. అయితే వ్యాక్సిన్ పై అయితే మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నప్పటికి కూడా అనుమానాలన్నీ కూడా నివృత్తం చేస్తూ వ్యాక్సిన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా వ్యాక్సిన్ సెంటర్ కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 18 సెంటర్లో కూడా దాదాపుగా అన్ని సెంటర్లో కూడా 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వచ్చినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతి సెంటర్ కూడా ఇప్పటికే దాదాపుగా కూడా 40 నుంచి 50 మంది వరకు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం అయితే మాత్రం ఇచ్చాపురంలో ఉన్నాం. ఇచ్చాపురం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి వైద్య శాఖ సిబ్బంది అయితే మాత్రం అంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాదాపుగా కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయంటూ కూడా కొంతమంది వైద్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకించి బెడ్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బందికరమైన ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఫర్దర్ తాలూకా రిజల్ట్స్ తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయాలను కూడా అక్కడ కనుక్కొని అవన్నీ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనిషి శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, కొందరు శరీరంలో జరిగినటువంటి మార్పులను ఐడెంటిఫై చేయడానికి కూడా ప్రతి వ్యాక్సిన్ సెంటర్ లో కూడా ఒక ప్రత్యేకించి ఒక డాక్టర్ని కూడా నియమించి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దాదాపు కూడా 2 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం మాత్రమే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అంతవరకు కూడా పూర్తిగా ఆరోగ్య శాఖ వైద్యాధికారులు కంట్రోల్లోనే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు అందరినీ కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి డోసు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సక్సెస్ అయినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి అనుగుణంగానే 2వ విడతలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ఎవరైతే వైద్య శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2వ విడత కూడా వ్యాక్సిన్ ఉన్నారో. తదుపరి 2వ దశలో అయితే మాత్రం సెకండ్ వారియర్స్ గా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా సిబ్బందికి పెద్ద ఎత్తున కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 3వ విడతలో మాత్రం పబ్లిక్ కి నేరుగా కూడా ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ ఇవ్వడానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే పబ్లిక్ కూడా కాస్త ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా రానున్న రోజులు రావున్నాయి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వ్యాక్సిన్ కి సంబంధించి ఎటువంటి చెదురుమదురు ఘటన కూడా జరిగినట్లుగా కూడా ఎక్కడ రికార్డు కాకపోవడంతో వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సక్సెస్ గా కొనసాగుతుంది అంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రానికి మంత్రులే దగ్గరుండి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం